పాలేరు ప్రజలకు పెద్ద కొడుకుగా పనిచేస్తానన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వచ్చే మూడేళ్లలో పాలేరు నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇందిరం ఇళ్లు కట్టిస్తామన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాలలో ప్రజల వద్దకు పాలన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు ఉచిత వైద్యం విద్యకు పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. లోనే ఏ పేదవాడు ఇటువంటి మీటింగ్ ఏ గ్రామంలో అన్న పోయి పెట్టుకుంటే సీనన్న నాకు ఇల్లు కావాలి అని అడగకుండా కావలసిన ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని, నా ఇల్లు సక్కది పెట్టుకునే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలన్నదే నా ఉద్దేశం. దాన్ని ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని నేనే, ఇల్లిచ్చే మంత్రిని నేనే కాబట్టి తప్పకుండా నా సొంతిల్లైన పాలేరు నియోజకవర్గానికి ముందెచ్చుకునే కార్యక్రమాన్ని చేపడతాను. అది కూడా వేదిక మీద ఉన్న పెద్దలకి మీకు చెప్తున్నాను, పార్టీలకు అతీతంగా. ఆ రోజు వాళ్ళు మాకు ఓటేయలేదనో, సీనన్ననేదో అన్నాడనో, రమేష్ అన్ననేదో అన్నాడనో అన్నదానికంటే కూడా పేదవాళ్లలో బహుపేదవాళ్లకి మొదట విడత ఇచ్చి మిగతా రెండు విడతలు అందరికీ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అదే పద్ధతిలో మీ గ్రామంలో కూడా ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నా. మంచినీరు విషయం చెప్పారు, బోర్ ఎండిపోయిందన్నారు. మీకు రెండు రోజుల్లో రమేష్ అన్నకి చెప్తున్నాను, అధికారులు ఈ రోజు నేను వెళ్లడంతోనే వస్తారు. ఎక్కడైతే ప్రైవేటు